सो फर्स्ट क्लास वे फर्स्ट एपिसोड इंदोलो ना इफ इट इज़ यूज़फुल टू यू अभी चाल मंच विषय सो नीन मल्ल एपड़ना मर्चिपयान चली चाहिए मनम एदोक इला इवा चली मल्ल रेप मर्चिपता है इप्ड चवड़ ना मैं स्टोर अद स्टोरी रूप में नीनकटे एग्जाम मुझे नीन सारी रिवैज़ इधी ना वर्ड्स चाल ईजी उठी यूजी अंत सो इकेंटे फर्स्ट तेलंगाना हिस्ट्री मन के एमेंटे कल्चरल हेरिटेज मन इंडियन हिस्ट्री एलाइए मन वाट किंगडम्स नेर्चुकुन्नप्पुडु वाट लिटरेचर का म्यूजिक का आर्ट्स का एला नेर्चुकुंटामो सिमिलर वे मन इक्कड़ तेलंगाणा अलागे नेर्चुकुंटाम ए किंगडम गुरिंचि अयिते नेर्चुकुंटामो आ किंगडम की संबंधी लिटरेचर का इव्वंडि ఇంకా నెక్స్ట్ సోషియో కల్చరల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ హిస్టరీ ఎలా ఉంది అక్కడ, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట ఇక్కడ. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే శాతవాహనస్ గురించి నేర్చుకుంటాం. మన తెలంగాణని స్టార్టింగ్ ఎవరు పరిపాలించారు అక్కడి నుంచి మనకు ప్రజెంట్ ఇప్పుడు వచ్చే స్టేట్ వరకు మనని హిస్టరీ చెప్తుంది అన్నమాట మనకి తెలంగాణ హిస్టరీ. సో ఇది ఇండియన్ హిస్టరీలో మనం మొత్తం అన్ని ఓవరాల్ గా చూస్తాము. ఇక్కడ తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి స్పెసిఫిక్ గా మన స్టేట్ గురించి కొంచెం ఎక్కువ నేర్చుకుంటాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మనం చదివే సబ్జెక్ట్ ఏదో రాష్ట్రాలు ఎక్కడో స్టేట్స్ గురించి చెప్తున్నప్పుడు మనకు అంత తెలియదు. అదే మన తెలంగాణ గురించి నేర్చుకుంటే మన జిల్లా వస్తుంది, అప్పుడప్పుడు మన గ్రామం వస్తుంది, పక్క జిల్లాలో వస్తాయి. కాబట్టి మనకు అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉంటుంది, ఓకే పలానా అక్కడ జరిగింది కదా, నిజమే కదా అని తెలుస్తుంది అనమాట మనకు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అండ్ అందుకనే నేను తెలంగాణ హిస్టరీ నుంచి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ శాతవాహనాస్ నేర్చుకుంటాం, ఇక్ష్వాకుల నుంచి నేర్చుకుంటాము, విష్ణుకుండిన్స్ గురించి నేర్చుకుంటాము, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ ముగ్గురు గురించి ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంటాము. ఈ శాతవాహనాల గురించి చెప్పినప్పుడు వాళ్ళ ఏ అంటే వాళ్ళ ఎరాలో వాళ్ళు పాలిస్తున్న టైంలో వాళ్ళ అక్కడ బుద్ధిజం జైనిజం ఎలా ఉంది అని నేర్చుకుంటాము. కల్చరల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వాడే లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు రచించే రచనలలో ఏ లాంగ్వేజ్ వాడతారు, ఏ లిపి వాడతారు, నెక్స్ట్ వాళ్ళ యొక్క లిటరేచర్ ఏంటి, ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా ఉంది, అక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ ఎలా ఉన్నాయి, అసలు టెంపుల్స్ ఇన్వాల్వ్ అయ్యాయా లేదా అనేది మనం ఫస్ట్ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్ దగ్గర నేర్చుకుంటాం. నెక్స్ట్ వాళ్ళ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇదంతా ఆన్సియంట్ తెలంగాణ. మనకి హిస్టరీ మనకి ఇండియన్ హిస్టరీ ఎలాగైతే ఆన్సియంట్ మోడర్న్ మెడివెల్ ఎలా అయితే ఉందో మనకి ఇక్కడ కూడా ఆన్సియంట్ మెడివెల్ మోడర్న్ తెలంగాణ అలా డివైడ్ చేశారనమాట. చాలా తెలివిగా మనకు సిలబస్ ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం కదా ఎలా ఇస్తారు అనుకున్నా కానీ సూపర్ గా ఇచ్చారు హిస్టరీ మొత్తం. సో ఫస్ట్ ఇది ఆన్సియంట్ తెలంగాణ. ఆన్సియంట్ తెలంగాణ అయిపోయింది అనంటే మనకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిపోయినట్టే. ఎందుకంటే కాకతీయులు శాతవాహనలో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెడివల్ తెలంగాణ, సారీ కాకతీయాస్, విష్ణుకుండిన్స్, ఈ జైనిజం బుద్ధిజం ఇదే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెడివల్ తెలంగాణలో వచ్చేసి మనం కాకతీయాల గురించి నేర్చుకుంటాము. ఇంకా నెక్స్ట్ కొన్ని వెలమ కింగ్డమ్స్ ఉంటాయి, వాటి గురించి నేర్చుకుంటాము. నెక్స్ట్ కుతుబ్ షాహీస్ గురించి నేర్చుకుంటాము. వాళ్ళు కుతుబ్ షాహీస్ నేర్చుకున్నా, కాకతీయస్ నేర్చుకున్నా, వెలమ నేర్చుకున్నా, ఏ ఒక్క కింగ్డమ్ గురించి నేర్చుకున్నా డెఫినెట్గా వీ హ్యావ్ టు గో త్రూ దిస్ సోషో కల్చరల్ డెవలప్మెంట్ గురించి, వాళ్ళ యొక్క మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఇవన్నిటి గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ కుతుబ్ షాహీ వంశస్థుల దగ్గరికి వెళ్ళిపోతాం. కుతుబ్ షాహీస్ తర్వాత నెక్స్ట్ కాకతీయాస్కి కుతుబ్ షాహీస్కి మధ్యలో ఉన్న వార్ చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్స్ చూస్తాము. ఇక్కడ స్పెషల్గా ఏం చెప్పారంటే సమ్మక్క సారక్కను సర్వే పాపన్న గురించి చెప్పాడు. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకు టాపిక్ మెన్షన్ చేశాడంటే వీ హ్యావ్ టు గో త్రూ దిస్ డీప్లీ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీళ్ళు అయిపోయిన తర్వాత కాకతీయాస్, వెలమాస్, కుతుబ్ షాహీస్ వీళ్ళందరూ ఎవరు మెడివెల్లో వచ్చారు. నెక్స్ట్ మనకు మోడర్న్ ఇండియా మోడర్న్ తెలంగాణలో అసఫ్ జహీద్ డైనెస్టీ అనమాట, అంటే నిజాంలు వచ్చింది. నెక్స్ట్ నిజామ్స్ వచ్చిన తర్వాత ఏంటిది వాళ్ళ యొక్క కల్చరల్ డెవలప్మెంట్ ఎలా ఉంది. నెక్స్ట్ ఈ పీరియడ్ లోనే మనము చాలా నేర్చుకుంటాం అనమాట. అసలు రైల్వేస్ ఎలా గ్రోత్ అయ్యాయి, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, అసలు ఇండస్ట్రీస్ ఎలా వచ్చాయి, అసలు ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి జరిగాయి, ఇవన్నీ మనము అసఫ్ జాహీ పీరియడ్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ సోషో కల్చర్ అవేక్నింగ్ ఇన్ తెలంగాణ అంటే ఆంధ్ర సరస్వతి పరిషత్ కానీ, లైబ్రరీ మూమెంట్స్ గురించి కానీ, రాష్ట్ర నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం దీన్నే తర్వాత ఆంధ్ర మహాసభలను ఎందుకు పిలిచారు, సోషల్ రిఫార్మ్స్ ఏం జరిగాయి, అసలు బ్రహ్మ సమాజ్ అంటే ఏంటి, ఆర్య సమాజ్ అంటే ఏంటి, అసలు ఆది హిందూ అని ఎవరిని పిలుస్తాం మనం, దళిత్ మూమెంట్స్ అంటే ఏంటి, భాగ్యరెడ్డి వర్మ అసలు ఈయన ఎవరు, రెడ్డి వర్మలు ఎందుకు వచ్చినాయి అసలు ఈయనకి పేరెనకాల, నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభలు ఏమేమి జరిగినాయి, ఉమెన్స్ మూమెంట్స్ ఎలా జరిగినాయి, నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది, వందే మాతరం మూమెంట్ గురించి అంతా మనము ఈ మోడర్న్ తెలంగాణలోనే చదువుకుంటాం. నెక్స్ట్
పీపుల్స్ మూమెంట్ నిజామ్స్ రూల్. అసలు నిజామ్స్ కాలంలో ప్రజలు తిరగబడ్డారు, వాళ్ళ మీదకి ఎందుకు తిరగబడ్డారు, అసలు ఆదివాసి రివోల్ట్స్ అయ్యని చెప్తే, రామ్జీ గోండ్ అంటే ఎవరు, కుమరం భీమ్ ఎవరు, వీళ్ళందరూ అసలు ఆర్మ్స్ట్రాంగ్లో వాళ్ళు స్ట్రగుల్లో వాళ్ళు ఏం చేశారు, ఈ ఆంధ్ర మహాసభలో ఏం చేసినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరి గురించి, ముస్లిమన్ పార్టీ ఎంఐఎం గురించి, రజకాస్ గురించి, అసలు ఈ కాసిం రజ్వీ అంటే ఎవరు, నెక్స్ట్ పోలీస్ యాక్షన్ ఎలా ఉంది, ఈ పోలీస్ యాక్షన్ ఇదంతా మనకు ఆపరేషన్ పోలో అని చెప్తారనమాట. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇన్ ది ఇండియన్ యూనియన్. ఇంతకుముందు హైదరాబాద్ అనేది ఒక ప్రిన్సిపల్ స్టేట్ లాగా ఉండేదన్నమాట హైదరాబాద్ ఇంతకుముందు. సో దాన్ని మనకి ఇండియన్ యూనియన్లో ఎలా కలిపేసిండ్రు, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓరియంటేషన్ అనమాట, అసలు మనం మన తెలంగాణ హిస్టరీలో ఏమేమి చదువుకుంటామని చెప్పేసి. ఓవరాల్గా నెక్స్ట్ క్లాస్లో నేను అసలు శాతవాహనస్ గురించి చెప్తాను.